మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। జనవరి 25వ తేదీ కోర్మా ద్వాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు। ఈ రోజు గోవుకు ఈ ఒకటి తినిపిస్తే అంతులేని ఐశ్వర్యం వస్తుంది। మీరు చేసే పనిలో తప్పక విజయం సాధిస్తారు। అపుల బాధలు పోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది। మరి కోర్మ ద్వాదశి రోజు గోవుకు ఏం తినిపిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం। శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కోర్మ అవతారం। దీనిని పుష్య మాసంలో శుద్ధ ద్వాదశి రోజు జరుపుకుంటారు। దీనికి ముందు రోజు పుత్రద ఏకాదశిని జరుపుకుంటారు। కోర్మ ద్వాదశి వేరు, కోర్మ జయంతి వేరు। కొంతమంది ఈ రెండు ఒకటిగా భావిస్తారు। ఈ రోజు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో వెలసిన శ్రీకూర్మం కోర్మనాథ స్వామి ఆలయంలో వేడుకలు ఈ రోజు బాగా చేస్తారు। కోర్మ అవతారంలో విష్ణువు ఉన్న ఏకైక ఆలయం ఇదే। కోర్మ ద్వాదశి విష్ణు యొక్క కోర్మ అవతారానికి అంకితం చేయబడిన ఒక వ్రతం। కోర్మము అంటే తాబేలు। ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం। సగం మనిషి సగం తాబేలు రూపం। ఇవి చాలా వైష్ణవ ఆలయాల పైకప్పులలో లేదా గోడలపై కనిపిస్తాయి। హిందూ ధర్మ పురాణాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కోర్మ అవతారం। దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవంగా చేసుకొని పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే ఇక శ్రీ మహావిష్ణువు కోర్మ అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకున్నాడు। ఇక క్షీరసాగర మదనం జరగటం ప్రారంభమైంది। క్షీరసాగర మదనం చిట్టచివరిగా లభించిన అమృత కలశాన్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాల్చి రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం ప్రసాదించాడు। అమృతం లభించకపోవటంతో రాక్షసులు దేవతల చేతిలో ఓడిపోయారు। దేవతలకు తిరిగి స్వర్గాధిపత్యం లభించింది। ఇదే కోర్మావతార కథ। ఇది కృతయుగంలో జరిగింది। కాబట్టి కోర్మ ద్వాదశి రోజు ఏం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం। కోర్మ ద్వాదశి రోజు ప్రత్యేకమైన తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది। ఈ రోజు తాబేలు బొమ్మను ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। ఒక్కొక్క తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది। కోర్మ ద్వాదశి రోజు ఇంట్లో క్రిస్టల్ తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషంగా వ్యాపారంలో రాణిస్తారు। ఇంట్లో గాని వ్యాపార సంస్థల్లో కాని కోర్మ ద్వాదశి రోజు క్రిస్టల్ తాబేలు బొమ్మను ఉంచుకోండి। ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి। అలానే కోర్మ ద్వాదశి రోజు మట్టి తాబేలు బొమ్మను తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి। కారణం తెలియని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి। మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవారు మానసిక ప్రశాంతత పొందడానికి ఈ రోజు మెటల్ తాబేలు బొమ్మను తెచ్చి ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టండి। కొత్తగా వ్యాపారాలు ప్రారంభించబోయే వారు లేదా ప్రారంభించిన వారు కోర్మ ద్వాదశి రోజు వెండి తాబేలు బొమ్మను తెచ్చి వ్యాపార సంస్థల్లో ఉత్తర దిక్కులో పెట్టండి। ఇలా చేస్తే నరదిష్టి, నరఘోష, నరపీడ అన్నీ తొలగిపోతాయి। అలానే మీ ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవకపోతే, పిల్లలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటే, పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈరోజు ఇత్తడి లోహంతో తయారు చేసిన తాబేలు బొమ్మను తెచ్చి ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచండి। అప్పుడు పిల్లలు విద్యారంగంలో రాణించి అనుకున్నది సాధిస్తారు। భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా అవుతుంటే కోర్మ ద్వాదశి రోజు రెండు తాబేలు బొమ్మలు తెచ్చి ప్రక్క ప్రక్కన పడక గదిలో ఏర్పాటు చేసుకోండి। వాటి ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది। దీర్ఘాయుర్దాయం కలగాలంటే, శనిదోషాలన్నీ పోవాలంటే కోర్మ ద్వాదశి రోజు తాబేలు ఉంగరం పెట్టుకోండి। ఇలా చేస్తే నిండు నూరేళ్లు జీవిస్తారు, సకల దోషాలు పోతాయి। ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ చేయవలసిన ముఖ్యమైన విధి, ఈరోజు గోవుకు నానబెట్టిన మినుములు లేదా క్యారెట్లు లేదా నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది। ఇలా ఈరోజు పెడితే మీ ఒంట్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పోయి సకల దరిద్రాలు పోయి మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది।
కాబట్టి కూర్మ ద్వాదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల ఐశ్వర్యాలు పొందండి।